ఢిల్లీలోని ఓ సీనియర్ సిటిజన్ కేర్ హోంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి. ఢిల్లీలోని కైలాస్ 2 ప్రాంతంలో గల ఈ బ్లాక్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటలకు భవనంలోని ఓల్డేజ్ హోంలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ఇద్దరు మంటల్లో చిక్కుపోయి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళుతున్న మారుతి కారు అదుపు తప్పి డివైడర్ను తాకింది. నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ సహా ఇద్దరిని బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో సైతం ఇద్దరు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.